అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై స్కిల్ స్కామ్ కేసులో పలు పిటిషన్లపై విచారణ జరుగుతూ ఉండగానే మరో పీటీ వారెంట్ నమోదైంది. ఫైబర్నెట్ కేసులో చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ వారెంట్ దాఖలు చేసినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా టెరాస్టాఫ్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారనే ఆరోపణపై సిఐడి కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈ కేసులో చంద్రబాబును విచారించేందుకు తమకు అప్పగించాలంటూ పీటీ వారెంట్ను సిఐడి దాఖలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతి వ్యవహారంలో అక్రమాలు జరిగాయని, ఈ కేసులో చంద్రబాబును విచారించాల్సి ఉందంటూ ఓ పీటీ వారెంట్ సిఐడి వర్గాలు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. తాజాగా రెండో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.